దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు యాక్ట్ గివ్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎ విలన్ బట్ ఐ వోంట్ సే హీరో ఈజ్ నాట్ కరెక్ట్ బట్ ఐఎమ్ టెలింగ్ ఐ లవ్ యువర్ నౌ ఇఫ్ యూ లైక్ హీరో క్యారెక్టర్ ఆర్ విలన్ క్యారెక్టర్ మీన్స్ ఐ లైక్ ద విలన్ క్యారెక్టర్ హౌ మెనీ రోల్స్ ఐ ప్లేడ్ ద సేమ్ థింగ్ యూ ప్లేడ్ ఆల్ ది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఆల్సో ఐ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ అండ్ యువర్ వైఫ్ మేడం రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ యూ బ్రాట్ యువర్ వైఫ్ ఆల్సో నౌ మై యంగర్ ఐ కెన్ సే యంగర్ ఆర్ ఎల్డర్ ఐ డోంట్ నో ఐ థింక్ హీస్ ఎల్డర్ ఆర్ యంగర్ మోహన్ లాల్ గారు అంటే ఐ విల్ స్పీక్ ఇన్ తెలుగు హౌ మచ్ లవ్ ఐ హ్యావ్ ఎందుకంటే ఐ డోంట్ నో మై డియర్ లవ్లీ స్టూడెంట్స్ వింటున్నారా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చిత్రం అనే మలయాళం రిలీజ్ అయ్యి దానిలో మోహన్ లాల్ గారు యాక్ట్ చేసి అప్పట్లో సినిమాలు 100 రోజులు 25 వీక్స్ ఆడుతూ ఉంటాయి ఆ విధంగా 25 వీక్స్ ఆడిన చిత్రం ఆ చిత్రం రైట్స్ నేను కొనుక్కుని దట్ టైం వంతన పాడక్కర్లేదు వింటే చాలు నేను హీరోగా విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 1975 నుంచి 1990 వరకు యాక్ట్ చేశాను సినిమాలు తీసి కొంత డబ్బు పోగొట్టాను ఆ తర్వాత చిత్రం సినిమా రైట్స్ కొని అల్లుడు గారు అనే సినిమాతో ప్రారంభమైంది మళ్ళీ నా జీవితం అందుకే జీవితంలో మర్చిపోలేని విషయం మళ్ళీ అల్లుడు గారి నుంచి ప్రారంభమైంది నా జీవితం అత్యద్భుతంగా అందుకని ఆ చిత్రానికి పునాది వేసినటువంటి మోహన్ లాల్ గారు ఆ రోజు నాకు పరిచయం ఆ 1990 నుంచి కూడా ఈరోజు వరకు మా స్నేహం ఆత్మీయత అనుబంధం అనురాగం చెప్పలేనిది సినిమా యాక్టర్స్ కలిసిమెలిసి ఉండడం చాలా కష్టం ఆయన ఏ లాంగ్వేజ్ మలయాళం నేను తెలుగు బట్ ఇద్దరం కలిసి యాక్ట్ చేయలేదు ఇప్పటి వరకు కన్నప్పలో కూడా ఆయనకు విష్ణుకు సంబంధం కానీ నాకు ఆయనకు నా క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం లేదు ఒక అద్భుతమైన నటుడు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అన్ని లాంగ్వేజ్లో యాక్ట్ చేసి శభాష్ కేరళలో ఎవర్రా గుడ్ హ్యూమన్ బీయింగ్ అంటే ది ఓన్లీ వన్ మ్యాన్ మోహన్ లాల్ అని చెప్తారు అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మోహన్ లాల్ నేను ఫోన్ చేసిన వెంటనే అంటే పిక్చర్ యాక్ట్ చేశారనుకోండి విష్ణు చెప్పాడు సగం చెప్పలేదు విష్ణు ఏ నటుడైనా అంత పెద్ద నటుడు ప్రయాణం చేయాలంటే దాదాపు 6 మంది 7 మంది కూడా ప్రయాణం కావాలి అది ప్రొడ్యూసరే భరించాలి నేను ఆ విధంగా భరించాను చాలామందికి విష్ణుని పిలిచి డాడీకి చెప్పద్దు నాతో పాటు ఓన్లీ వన్ మ్యాన్ అతను ఒక్కడొస్తే చాలు నేనే మేకప్ వేసుకుంటాను మిగతా అన్నీ నేనే చూసుకుంటాను డాడీకి చెప్పి ఖర్చు పెట్టనివ్వద్దు 6 మందిలో 1 చాలు 5 మంది వద్దు అని చెప్పిన ద ఓన్లీ వన్ యాక్టర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై 47 ఇయర్స్ కెరియర్ ఓన్లీ మోహన్ లాల్ గారు దీనికైనా మీ అంకుల కోసం హృదయపూర్వకంగా ఆయనకు చప్పట్లు కొట్టడం అనేది నాకు గౌరవాన్ని ఇస్తుంది ఇది అతిశయోక్తిగా డబ్బా కొట్టుకొని మాట్లాడడం కాదు అవసరం లేదు
అటువంటి వ్యక్తి ఆయనే వచ్చి ఆయనే యాక్ట్ చేసి యునో హౌ మచ్ హీ టేక్స్ మనీ అనేది ఐ డోంట్ వాంట్ టు టెల్ నౌ. బట్ హీ హ్యాస్ నాట్ టేకెన్ సింగిల్ పై టిల్ టుడే. హీ సెడ్ ఐ విల్ కమ్ అండ్ యాక్ట్ అండ్ ఐ విల్ గో. మనీ ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐఎమ్ కమింగ్ దేర్, ఐ లైక్ విష్ణు. ఆ విధంగా వచ్చి యాక్ట్ చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి మోహన్ లాల్. బ్రదర్, ఐ ప్రే ఆల్ మైటీ, లెట్ అస్ లివ్ టుగెదర్ లైక్ దిస్, మోర్ దాన్ దిస్. వీ డిడ్ంట్ బాండ్ ఫర్ వన్ మదర్, బట్ వీఆర్ మోర్ దాన్ బ్రదర్స్. ఐ లవ్ యూ హోల్ హార్టెడ్లీ, యూ నో దట్ మై క్యారెక్టర్. అండ్ ఇన్ దిస్ సభ ఐ వాంట్ టు ఆస్క్ యూ, యూ మస్ట్ గివ్ మీ ఛాన్స్ ఇన్ మలయాళం టు యాక్ట్ విత్ యూ. వెన్ దేర్ వాజ్ ఎ ఛాన్స్ ఐ రిఫ్యూజ్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ యూ, యువర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ మీ యాజ్ ఎ విలన్ క్యారెక్టర్. బట్ ఐ విల్ యాక్ట్, బట్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇఫ్ యూ బీట్. యూ కాంట్ బీట్ మీ యాజ్ ఎ విలన్, బట్ యూ కెన్ షౌట్ ఇఫ్ ఇట్ ఈస్ దట్ ఐ విల్ యాక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ నైస్ ఆఫ్ యూ మై డియర్ లవ్లీ బ్రదర్. ఐ లవ్ యూ ఫర్ యువర్ హ్యూమన్ బీయింగ్ నేచర్, ద గుడ్ నేచర్, గుడ్ హార్ట్. వన్స్ అగైన్ ఐ ప్రే ఆల్ మైటీ, యూ అండ్ యువర్ ఫ్యామిలీ మస్ట్ లివ్ 100 ఇయర్స్ విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ విత్ సాయి బాబా, షిరిడి సాయి బాబా బ్లెస్సింగ్స్ అండ్ లార్డ్ వెంకటేశ్వర బ్లెస్సింగ్స్. ఒక్కసారి చెవులు పగిలేటట్టు చప్పలు కొట్టండి మరి. నౌ ఐ లిజన్. వంతెన తందాన తానా అనద్దు, వినండి. ఐ నో హూ ఈజ్ టాకింగ్ దేర్. లిజన్. విష్ణుబాబు ఒక తప్పు మాట్లాడాడు, which I don't want to tell in the public. Sometimes I used to tell, but I don't want to tell. But Vishnu cheppadu. Emitante manam gangana manam ganga devi daggariki velutuntam kaasi kaasi vellinappudu మీకు ఇష్టమైనవి రెండు వదిలి రావాలి అన్నది శాస్త్రం. అందరూ ఏమనుకుని తప్పు చేస్తున్నారంటే, వాళ్లకు ఇష్టం లేని వంట ఏదైనా ఉంటే కాయగూరలు, దాన్ని వదిలేసి వస్తుంటారు. ఏదో ఒకటి మరీ కష్టమయ్యి ఏదో ఒక కాయగూర వదిలేసి వస్తారు. ఇదిగో నాకు ఇష్టమైనది ఈ కాశీలో వదిలేస్తున్నానని. అది కాదు, అది కాదు కావలసింది. మనిషి మీద వ్యామోహం, మనకు మన మీద వ్యామోహం ఉండరాదు. శరీరం శాశ్వతమైనది కాదు. ఈ శరీరం మీద వ్యామోహం ఉండాలి, కానీ విపరీతమైన వ్యామోహం ఉంచుకోకూడదు. ఆ విషయాన్ని వదిలేయమన్నాడు. రెండు, ఇచ్చిన దానం. ఎవరికైనా మనం దానం ఇస్తే ఆ దానానికి ప్రతిఫలం ఆశించకూడదు అని. నిన్నెవో ఎవరేమన్నారు దానం, నువ్వు ఇచ్చావు ఇచ్చావు, ఇచ్చిన తర్వాత ఆ ప్రతిఫలాన్ని ఆశించరాదు. ఈ రెండింటిని వదిలేసారండి రాని శాస్త్రం చెబుతుంది. మన వాళ్ళకు చాలామందికి తెలియదు అది. ఇందులో 1990 తెలుసో తెలియకో
25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ దర్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అని చెప్పేశాను. అప్పుడు స్కూలే ఉండింది కాబట్టి. ఆ తర్వాత అంచెలంచెలగా ఈ రోజున యూనివర్సిటీ అయింది, విచ్ ఐ నెవర్ డ్రెమ్ట్. ఓన్లీ స్కూల్ చాలు అనుకున్నాను. ఒక మనిషికి రిటైర్ స్టేజ్ వస్తుంది. సినిమాల్లో ఎంతకాలమో ఉండవు, ఒక టైం వరకే సినిమా. ఆ రిటైర్ స్టేజ్లో ఇంకా ఇతను సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండును అని అనుకున్న టైంలో మెల్లగా తప్పుకోమని నాకు ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు. అలాగా నాకు మార్కెట్ ఉన్న టైంలో పిల్లలు యాక్ట్ చేసుకొని అని నేను మెల్లగా తప్పుకొని, ఈ విద్యాలయం ఒకటి చాలు, కల్మషం లేని పిల్లలు, ఆ పిల్లల్లో నేను దేవుణ్ణి చూసుకుంటూ ఈ స్కూల్లో గడుపుదామని నిర్ణయించుకున్నాను. అటువంటిది యూనివర్సిటీ అయింది. ఎంత భారమో చూసారా, మాట తప్పకూడదు. మీరు వెళ్ళి లెక్కలు చూడొచ్చు, ఎవరైనా ఒకరు వెళ్ళి మీ స్టూడెంట్స్ తరఫున 35 crores, 10 paisalu లేకుండా ఒక ఇడ్లీ తింటే చాలు, ఫుల్ డే పస్తున్నా పర్వాలేదు అని పండి బజార్లో 10 paisalu కోసం లేక ఇడ్లీ తినలేక వచ్చేసిన రోజులు, ఆ రోజంతా మంచినీడు తాగి పడుకున్న రోజులు నాకు గుర్తున్నాయి, ఈరోజుకి గుర్తున్నాయి. బట్ ఇవ్వాలి అనిపించి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా ఇస్తున్నామంటే, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, ఛాన్సలర్, ద వైస్ ఛాన్సలర్ అండ్ ఎవ్రీ రిజిస్ట్రార్స్, ఆల్ ది స్టాఫ్ మెంబర్స్, సమ్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్, దే నో వాట్ వీఆర్ గివింగ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సరే ఇచ్చేసాం, కానీ ఎంతమంది దానికి తిరిగి రియాక్ట్ అయ్యారు, ఎంత పర్సంటేజ్ రియాక్ట్ అయ్యారు? 7000 మంది ఇదో చెప్తున్నావు విష్ణు, 7123. ఎంతమంది రియాక్ట్ అయ్యారు ఆలోచిస్తే, ద ఓన్లీ వన్ గర్ల్, నాకు తమ్ముడు లాంటి వాడు, ప్రజాగాయకుడు, భారతదేశంలో చెప్పుకోదగినటువంటి గాయకుడు, గద్దర్. నేను తమ్ముడు అంటూ ఉంటాను, ఆయన అన్నయ్య అంటూ ఉంటాడు, మోహనన్న అంటూ ఉంటాడు. ఆ గద్దర్ గారు మనలో లేరు. ఆయన కుమార్తె ఇక్కడ చదివింది వెన్నెల. కరెక్ట్గా 20 రోజులకు ముందు వాట్సాప్లో, అదేంటి, యూట్యూబ్, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఐ వోంట్ సీ యూట్యూబ్, నాకు మెసేజ్ పెట్టడం కూడా తెలియదు నాకు ఇప్పుడు. ఆ యూట్యూబ్లో చూస్తే, మనవాడు చెప్తే చూశాను, అస్టానిష్, షాక్ అయిపోయాను. ఏమన్నదంటే, ఆ బిడ్డ నన్ను మోహన్ బాబు గారు మాకు తిండి పెట్టి చదివించారు అన్నది. ఒళ్ళు చలించిపోయింది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని, ఆ బిడ్డతో మాట్లాడాలని ఆయన పోయినప్పుడు వెళ్ళి పలకరించాను. ఆయన వెళ్ళి కలుసుకుని, నేను బాకీ ఉన్నానమ్మా మీకు, మీ నాన్నగారు అడవిలో అన్న అనే సినిమాకు నాకు డైలాగులు కొన్ని రాశారు, జినాహైతో మరణా సీకో కథం కథం పర లడ్డా సీకో, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు ప్రాణాల్ని గడ్డి పరకలా చూస్తాడు అన్నాడు. అటువంటి డైలాగులు రాశాడు. అటువంటి వ్యక్తి లేరు, ఆ రోజు తీసుకోలేదు. భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నీకు, నిన్ను చదివించాను, నేను తిండి పెట్టి అనే మాట నువ్వు అనకూడదు అని ఇంటికి వెళ్ళి చెప్పి రావాలనుకున్నా. ది ఓన్లీ వన్ గర్ల్ హూ సెడ్ అంకుల్ ఇలా చేశారని. బట్ అది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ,
ద డే ఐ సెడ్ నేను మీకు ఏ దానం ధర్మం చేసినా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను, మీ బ్లెస్సింగ్స్ నా బిడ్డలకుంటే చాలు, ఐ డోంట్ వాంట్, వాట్ ఐ హ్యావ్ ఈజ్ ఎనఫ్, ఇఫ్ ఐ వాంట్ యూ విల్ గివ్. ఇప్పుడు ఏమీ లేని వాడికి మాత్రం ఇచ్చాడు, బట్టలు వేసుకుని శక్తినిచ్చి తినే తిండినిచ్చి 10 మందికి పెట్టగల శక్తిని ప్రసాదించాడు. ఇంకంతకంటే ఏం కావాలి? డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఎక్కువగా తినలేము, తింటే అనారోగ్యం చేస్తుంది. కాబట్టి సభాముఖంగా మీరందరూ కూడా ఒక్కసారి చెవులు మారుమరుగేటట్టు ఆ బిడ్డకు థ్యాంక్స్ చెప్తారని అంకుల గురించి మాట్లాడిన దానికి. ఎనివే, అది చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్పాను. మై డియర్ లవ్లీ స్టూడెంట్స్, నాలెడ్జ్ వితౌట్ క్యారెక్టర్ దర్ ఇస్ నో యూస్. మై గర్ల్, మై డాటర్, మై సన్ ఆర్ సంబడి ఈజ్ నెంబర్ వన్ స్టూడెంట్ ఇన్ ది కాలేజ్, నో యూస్. వాట్ అబౌట్ ది క్యారెక్టర్? దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ వై ఐ యూస్ టు టెల్ ఎవ్రీబడి బీ కేర్ఫుల్, బిహేవ్ ప్రాపర్లీ. వెన్ యూ ఎంటర్ ది క్యాంపస్ యూ థింక్ ఇట్ ఈస్ ఎ మోహన్ బాబు యూనివర్సిటీ. ఐ కేమ్ హియర్ టు స్టడీ అండ్ టేక్ సర్టిఫికేట్ అండ్ ప్లేస్మెంట్ సెల్. ఉద్యోగం వచ్చి సర్టిఫికెట్ అమ్మా నాన్నకు సంతోషపరిచి తీసుకెళ్ళాలని. యునో మోహన్లాల్ గారు, బ్రదర్, దిస్ ఇయర్ హెడ్స్ అప్ టు ఆల్ ది పేరెంట్స్, దే హ్యావ్ బిలీఫ్ ఆన్ మీ అండ్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్. ద గర్ల్స్ ఆర్ మోర్ ఇన్ మై ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాస్ దే ఆర్ మోర్ దెన్ మై డాటర్స్, మై సన్స్. 10 కిలోమీటర్స్ నోబడి కెన్ టచ్, దెర్ ఇస్ నో గట్స్. What purpose we will go to the movie? What purpose we will go to the flight inside? We can't do whatever we want, whatever they want, whatever their rules, that we must follow. Like that, when you step in, behave yourself. I appreciate some of the students. Already in this campus, they went as IPS and IAS. They selected. They are number one in the police department. And other departments also, other countries also, there are students. I love them, I like them. This is your institution. I love the parents, you have confidence. Tallidallara, meeru college meeda na meeda confidence tho mee biddalni ikkada cherustunnaru. Maa biddalaga meeku mimmalni vallandarni chustunnamani meeku aamistu maa meeda enta baadhyathanu pettinanduku meeku dhanyavaadalu teliyajesukuntu ప్రతి క్షణం మీ ఆశీస్సులు మోహన్ బాబు యూనివర్సిటీకి ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ పక్క గ్రామ ప్రజలు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు, అక్కడ కూడా మా వంతు మేము కొంచెం మంచి పనులు చేస్తున్నాం. ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ విష్ణువర్ధన్ బాబు, డాడీ ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఏదానో చెప్తూ ఉంటావు, ఖర్చులు ఎంత అవుతుందంటే, లేదు డాడీ, వీ మస్ట్ డూ, వీ మస్ట్ డూ. He is the inspiration for me to do number of things. Inka ekku vishayalu cheddam, inka manchi vishayalu cheddam. I don't want to appreciate Vishnu. And really, once again, sir, whoever participated here, gardeners and vice chancellor, registrars, and all the staff members, top to bottom, everybody, wholeheartedly, I wish you all, you must live 100 years with good health and wealth, sir. Your support, if there is no staff support, we can't do anything. You are the backbone for the institutions. How, I am very happy how I have seen you, the line, what a PhD is, what a beautiful personality is, all well.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి అండ్ స్పెషలీ డ్యాన్స్ మాస్టర్, యూ డిడ్ వెరీ గుడ్ జాబ్, వెరీ అండ్ ఆల్ లాయక్ టీమ్ సో ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. అరే లాయక్ భయ్యా కారే ఆవురే, ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ ఆల్ సౌండ్ సిస్టమ్స్లో హైదరాబాద్లో. స్కూల్ మాకు షూటింగ్లో వాళ్ళ కెమెరాలే. థ్యాంక్ యూ మాస్టర్, ఐ అప్రిషియేట్ గుడ్ జాబ్. అరే లైక్ సాబ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ ఓటును గురించి చెప్పాడు మనోజ్. ఆలోచించి ఒక్కొక్కసారి మనమే తప్పు చేస్తుంటాం. ఈ పార్టీ మంచిదని అనుకుంటాం, ఓటేస్తాం. వాడు తప్పు చేస్తే ఇంకొక పార్టీకి వేస్తాం. వీడేదో ఎర్ర చూపించాడు కదా, ఏదో ఎక్కువ ఇస్తున్నాడు కదా అని చెప్పేసి వీడికి ఓటు వస్తే వీడు మోసం చేస్తాడు. ఎవరిని నమ్మాలి? జడ్జి చేయలేము. కానీ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఒక్కసారి ఆలోచించుకుని, భారతదేశం బాగుండాలంటే ఈ రీజనల్ పార్టీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. దిస్ ఈజ్ నాట్ ది స్టేజ్ టు స్పీక్ పాలిటిక్స్. మళ్ళీ భారత ప్రధాని మోడీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది నా హోల్ హార్టెడ్లీ ఉన్నటువంటి విషయం. నేను ఎన్నో సందర్భాల్లో కలిశాను. ఆయన ఆలోచనలు, ఆయన విధానం, ఇటువంటి వ్యక్తి కదా మన భారతదేశానికి కావాలి, మోడీ గారు లాంటి వ్యక్తి అనిపించింది. కాబట్టి మీ ఓటును ఆలోచించి వేయండి. డబ్బు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇద్దరూ డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు మనవే, లంచాలు తీసుకునే డబ్బులే. ఆ డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం మనసుకు నచ్చిన వాళ్ళకు వేసి మన భారతదేశ భవిష్యత్తు ముందుకు వెళ్ళేదానికి ఈ యువత సహకరించండి. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్.